లో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో మారుమోగిపోతుంది. గణేష్ నిమజ్జనానికి సిటీ నలుబొలల నుంచి ఇంకా వేల సంఖ్యలో గరుణాథుడి విగ్రహాలు ట్యాంక్ బండ్ కు తరలి వస్తున్నాయి. 9 రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పై అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఏ మార్గాల్లో ట్యాంక్ బండ్ కు చేరుకోవాలో తెలియజేస్తూ పోలీసులు రూట్ మ్యాప్ ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అంతేకాదు నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో మారుమోగిపోతుంది. గణేష్ నిమజ్జనానికి సిటీ నలుమూల నుంచి ఇంకా వేల సంఖ్యలో గణనాథుడి విగ్రహాలు ట్యాంక్ బండ్ కు తరలి వస్తున్నాయి. 9 రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, మనిషా, ఇక గత 5 రోజుల నుంచి కూడా నిమజ్జనాలు అనేది నిరంతరాయంగా జరుగుతున్నాయి. విన్ సిటీసే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు అయితే ఇక్కడ జరిగాయి. అయితే మొన్న 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే రోజు రోజుకి అంటే ఎప్పుడైతే నిమజ్జనానికి సంబంధించి క్రేన్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ రోడ్ల ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది తలచకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే నిన్న చూసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే మొత్తం 40,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అదే విధంగా గత 5 రోజుల నుంచి కూడా నిమజ్జనాలు అనేది అధికంగా జరగడం, అయితే నిన్నటి నుంచి కూడా నిమజ్జనాలు సంబంధించి మాత్రం ఏర్పాట్లు ఘనంగా చేశారు. ముఖ్యంగా మొత్తం హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో చూసుకున్నట్లయితే చాలా విగ్రహాలు మట్టితో కూడుకున్నటువంటి విగ్రహాలు ఏంటంటే ఎట్లాంటి వాయు కాలుష్యం అదేవిధంగా కలుషిత నీరు కాకుండా చూసుకునేందుకు మాత్రం ఎకో ఫ్రెండ్లీ గణేష్ మాత్రమే నిలబెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్నటి లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయడంతో పాటు 9,000 మంది కూడా పోలీస్ సిబ్బంది ఇందులో పాల్గొనడం, నిమజ్జన కార్యక్రమంలో అక్కడ సీసీ కెమెరాలతో పాటు ప్రతి కార్నర్ లో చూసుకున్నట్లయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజు కూడా నిరంతరాయంగా ఇంకా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా అంటే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి కూడా ఇక్కడ నిమజ్జనంలు అయితే జరుగుతున్నాయి, వినాయక నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి. క్రమక్రమంగా మన హైదరాబాద్ వినాయక గణనాథుని మాత్రం ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. అయితే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే మాత్రం ఈసారి మాత్రం 2 అడుగుల ఎత్తు తగ్గించినట్లు, ఇప్పుడు వస్తున్నటువంటి అంటే దాదాపు ఇక్కడ పెరిగేటువంటి జన సమూహాన్ని ఉద్దేశించి మాత్రం చాలా వరకు క్రమక్రమంగా ప్రతి సంవత్సరం 2 అడుగులు తగ్గించాలని చెప్పేసి అటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దీనికి అనుకూలంగానే ఇటు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం. అయితే ఇప్పుడు నిన్న గత కొన్ని రోజుల నుంచి కూడా ట్యాంక్ బండ్ లో ఏదైతే కలుషితమైనటువంటి అక్కడ ఉన్నటువంటి మలినాలను తీయడంలో అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు అయితే నిమగ్నం అయ్యారు. ఏకే దాటిగా అందులో ఉన్నటువంటి వేస్టేజీని తీస్తూ బయట వేయడం, ఇప్పటికే కొన్ని 1,000 టన్నులు కూడా అక్కడ ఉన్నటువంటి వేస్టేజీని బయటకు తీసి పంపించడం జరిగింది. అధిక సంఖ్యలో ఈ యొక్క వినాయక నిమజ్జనాలు జరగడంతో మరింత కలుషితమయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కొన్ని 1,000 టన్నుల వేస్టేజీని బయటకు తీయడం, ఇప్పటికే అక్కడ వస్తున్నటువంటి భక్తులకు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రూట్ మ్యాప్ ను కూడా క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం లేదంటే మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతం వరకు కూడా ఏకదాటిగా నిమజ్జనాలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దానికి సంబంధించి దాదాపు 100 అడుగుల దూరం నుంచి ఒక్కొక్క క్రేన్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూరా 22 క్రేన్లు అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఇక సీసీ ఫుటేజీలు కూడా ఎప్పటికప్పుడు అటు డీజీపీ అదేవిధంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి కూడా అక్కడ ప్రతి కార్నర్లో ఒక అంటే కొంత సిబ్బందిని ఉంచడం, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని 100,000 మంది జనాలు మాత్రం హైదరాబాద్ వినాయక శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. అయితే ఎప్పుడైతే నిన్న శుక్రవారం జరిగినటువంటి కార్నర్ పరిసర ప్రాంతాల్లో అంటే ముస్లింలకు సంబంధించి ప్రార్థనలు కావచ్చు, ఈ సమయంలో కూడా ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మోహన్జాతి మార్కెట్ అదేవిధంగా చార్మినార్ పరిసర ప్రాంతాల నుంచి నేరుగా ట్యాంక్ బండ్ రూట్ వైపు వచ్చేటువంటి ప్రాంతాలలో మాత్రం రూట్ క్లియర్ చేయడం జరిగింది.
కొన్ని రోడ్స్ మాత్రం అక్కడ బంద్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు కూడా దాదాపు 3.5 గంటల వరకు కూడా కొంత అంటే ఇప్పటికే నిమజ్జనాలు కొంతవరకు తగ్గినప్పటికీ ఈ యొక్క నిమజ్జనాలు మాత్రం మధ్యాహ్నం 3.5 గంటలు లేదంటే 5 గంటల వరకు కూడా నిరంతరాయంగా నిమజ్జనాలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎవ్వరికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అంటే జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపట్టింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వినాయక నిమజ్జనం రోజు చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి, దానికి సంబంధించి ఇక్కడ కొన్ని విషయాల పట్ల కూడా అవకతవకలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఊహించినటువంటి ప్రజలకు మాత్రం కొంత ఊరటనిచ్చేటువంటి సమాచారం అయితే అందింది. అంటే ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల అయితే గతంతో పోల్చితే మాత్రం కొన్ని గంటలు మాత్రం చాలా ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ విషయం పట్ల కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మరికొంత మంత్రులు నిన్న ఏదైతే 4 గంటల ప్రాంతంలో కూడా ఏరియా సర్వే నిర్వహించడం జరిగింది. మొత్తం హైదరాబాద్ సిటీ అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ట్విన్ సిటీస్ ను కూడా ఏరియా సర్వే ద్వారా ఎక్కడెక్కడ ప్రజలు గుమికూడుతున్నారు, ఎక్కడెక్కడ సమస్యలు తలెత్తుతున్నాయనే విషయాలను కూడా ఏరియా సర్వే ద్వారా పూర్తిగా సిద్ధంగా పరిశీలన చేయడం జరిగింది. అంటే మొత్తం మనకి ఇప్పుడు కమాండ్ కంట్రోల్ లో చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈడీ అంటే ఈడీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అంటే ఇక్కడ మన కమాండ్ కంట్రోల్ అంటే పోలీస్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఈ విషయాల పైన కూడా మొత్తం పూర్తి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే కమాండ్ కంట్రోల్ అండర్ లో ఉన్నటువంటి అంటే సీసీ ఫుటేజీకి సంబంధించి దాదాపు 10 లక్షలకు పైగా సిటీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. అంటే యువత ఎక్కువగా పాల్గొనడం, కొత్త వరకైతే అసభ్యకరమైనటువంటి పాటలను కూడా నిన్న డీజే సౌండ్స్ పెట్టు వెళ్ళినటువంటి వారి పైన కూడా నిఘా వేయడం జరిగింది. ఈ రోజు ఈ విషయాల పైన కూడా పూర్తి విచారణ చేస్తారు. వారి కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ వారిని కూడా పరిధిలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా అటు పోలీస్ సిబ్బంది నుంచి కొన్ని మనకు సమాచారం అయితే ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఎవరికి అంత పెద్ద ఇబ్బంది లేకుండా శోభాయాత్ర దాదాపు 7 గంటల వరకు కొనసాగినందుకు కూడా కాబట్టి మంత్రివర్గం కావచ్చు, అది ప్రభుత్వం కావచ్చు, కొంతవరకు అయితే ఊపిరి పీల్చుకొని కొంత ప్రశంసల వర్షం అయితే కురిపిస్తుందని చెప్పుకోవచ్చు మనిషా. ఓకే రైట్, థ్యాంక్ యూ రాణి.